తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. వెంకటేశ్వర్లు స్వామివారిని దర్శించిన వారిలో ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తెలంగాణ మాజీ మంత్రి పట్నం మహేంద్రారెడ్డి, మాజీ డీఐజీ ప్రభాకర్ చైతన్య, కిల్లి కృపారాణిలు ఉన్నారు. వీరికి టీటీడీ అధికారులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు. నమస్కారం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనంకి ఈరోజు రావడం జరిగింది. స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని కోరుకోవడం జరిగింది. అలాగే మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్వామి కాపాడాలని, అలాగే రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండి ఎటువంటి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ భక్తులకు కూడా చక్కటి ఏర్పాట్లు చేయాల్సిందిగా టీటీడీ అధికారుల్ని కోరుకుంటూ ఉన్నాను. ఎలక్షన్ అయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత ఫస్ట్ టైం స్వామి దర్శనం చేసుకోవటం జరిగింది. స్వామిని రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి ప్రశాంత వాతావరణంలో అబద్ధాలు లేకుండా న్యాయమైన పరిపాలన అందించాలి, మంచి మనసు కలిగించాలి, ఈ రాష్ట్రం సుఖశాంతులతో నడవాలి, ఈ వరదలు ఈ కాటకాలన్నింటినీ కూడా ప్రజలకి మేలు చేసేలాగా ఇబ్బంది కల్పించకుండా ఇలాంటివన్నీ రాకుండా చూడాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించటం జరిగింది. ముఖ్యంగా నాయకులకి మంచి పరిపాలన అందించాలి, మంచి మనసు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.